శ్రీరామనవమి వేళ అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది గర్భగుడిలో ఉన్న బాలకరాం విగ్రహం నుదుటిపై సూర్యతిలకం ఏర్పడింది గుడి నిర్మాణంలో ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో ఏటా శ్రీరామనవమి రోజు బాలకరాం నుదుటిని సూర్యుడు ముద్దాడుతాడు సూర్య అభిషేకంగా సూర్య తిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు రామభక్తులు ఆలయానికి పోటెత్తారు మందిర నిర్మాణం తర్వాత తొలి శ్రీరామనవమి కావడంతో ఆలయ ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేసింది గుడిని గుడి పరిసరాలను అందంగా అలంకరించడంతో పాటు భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది వేసవి ఎండల దృశ్య ఆలయం ఆవరణలో కార్పెట్లు మర్చింది మూడు అంతస్తులుగా నిర్మిస్తున్న రామ మందిరంలో ఇప్పటికే మొదటి అంతస్తు పూర్తయిన విషయం తెలిసిందే మరో రెండు అంతస్తుల నిర్మాణం కొనసాగుతోంది సూర్యతిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుంచి తెప్పించిన అద్దాలను అమర్చారు సూర్యకిరణాలు అందులో పడి రెండో అంతస్తులోకి ఆపై గ్రౌండ్ ఫ్లోర్లోకి ఉన్న గర్భగుడిలోకి బాలక్రామ్ విగ్రహం నుదుటిపై ప్రకాశిస్తాయి సూర్యుడి గమనాన్ని కిరణాలు ప్రసరించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలు ఏర్పాటు చేశారు దీంతో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం చోటు చేసుకుని